స్పిన్నింగ్ మిల్లులు సంక్షోభంలో పడ్డాయి. ఇప్పటికే ఎన్నో మిల్లులు మూతపడ్డాయి. మరికొన్ని మిల్లులు అదే దారిలో ఉన్నాయి. పని లేక తిండి దొరక వందలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. అంతంత మాత్రంగా ఉన్న పవర్ సబ్సిడీ, కాటన్ కార్పొరేషన్ తీరు కార్మికుల పాలిట శాపంగా మారింది. ఈ సంక్షోభం ఇంకా ఎన్నాళ్ళు? తామిలాగే బలి కావాల్సిందేనా అంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు పారిశ్రామికవేత్తలు కూడా సంక్షోభం నుండి స్పిన్నింగ్ మిల్లులను కాపాడాలని కోరుతున్నారు. ఒక్క సంవత్సరం కాదు, ఏకంగా 5 ఏళ్ల నుంచి తీవ్ర సంక్షోభం. గతంలో ఎన్నడూ లేని సంక్షోభం, ఎప్పుడూ చూడని సంక్షోభం. దీంతో ఏపీలో మొత్తం 150 స్పిన్నింగ్ మిల్లుల్లో పనిచేసే 6 లక్షల మంది కార్మికుల భవితవ్యం అంధకారంగా మారుతోంది. ప్రభుత్వాల విధానాలు, కాటన్ కార్పొరేషన్ నిర్ణయాలు స్పిన్నింగ్ మిల్లుల పరిస్థితిని తీవ్రంగా దిగజారుస్తున్నాయి. ఇప్పటికే అనేక మిల్లులు మూతపడగా ఇప్పుడు మరికొన్ని మిల్లులు అదే దారిలో ఉన్నాయి. మిల్లులకు పంపిణీ చేసే దూది విషయంలో సీసీఐ అనుసరిస్తున్న వైఖరి ఇందుకు కారణంగా భావిస్తున్నారు. అలాగే 1,250 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ కూడా ఇప్పటి వరకు మంజూరు చేయకపోవటం వల్ల కూడా సంక్షోభ పరిస్థితులు తలెత్తాయని మిల్లు యజమానులు అంటున్నారు. దీనికి తోడు అమెరికా, చైనా ఆంక్షలు కూడా ఇబ్బందికరంగా మారాయని స్పిన్నింగ్ మిల్లు యజమాని గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడు మద్దాల గిరి అంటున్నారు. గత 5 సంవత్సరాలుగా స్పిన్నింగ్ పరిశ్రమ చాలా సంక్షోభంలో ఎదుర్కొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యూజువల్గా 1 ఇయర్ కనుక ఇండస్ట్రీ బాగోపోతే 2 ఏళ్ళు బాగుంటుంది. అలా కాకుండా వరుసగా కూడా 5 ఏళ్ళు కూడా ఒక డౌన్ఫాల్ ఇండస్ట్రీగా ఇవాళ స్పిన్నింగ్ పరిశ్రమ మరి రావడం, ఎందుకంటే కేంద్ర విధానాలు కానివ్వండి, ఈరోజు డిమానిటైజేషన్ కానీ ఇవన్నీ కూడా ఈ పరిశ్రమ మీద తీవ్ర ప్రభావం చూపినాయి. ఇవాళ అలాగే ఇవాళ అమెరికా, చైనా మధ్య ఆంక్షలు కూడా ఇంకా తీవ్ర ప్రభావం చూపుతూ ఉన్నాయి. ఎందుకంటే దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇవాళ చైనా అన్ని చోట్లకి ఎగుమతి చేస్తుంది. కానీ మనం చైనాకి ఎగుమతి చేసే ప్రోడక్ట్ మనం చేస్తూ ఉన్నాం. దారం ఇక్కడ నుండి ఎగుమతి చేస్తుంది. 1,000 కోట్ల రూపాయలు ఈ 5 నెలలుగా అది కూడా ఆగిపోయే పరిస్థితి ఇవాళ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఒక్కో యూనిట్ కు సర్కార్ 2 రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తోంది. మిల్లు యజమానులు ముందుగా చెల్లించిన తర్వాత ఆ మొత్తాన్ని రియంబర్స్ చేస్తున్నారు. ఇప్పుడు అదే మొత్తం 1,250 కోట్లకు చేరింది. ఈ బకాయిలు అలాగే ఉండిపోయాయి. దీనికి తోడు దూది ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ భారాన్ని మోయలేక మిల్లు యజమానులు చేతులెత్తేస్తున్నారు. అనేక మిల్లులు మూతపడుతున్నాయి. సీసీఐ కూడా మేలు చేయాల్సింది పోయి తన విధానాల ద్వారా కీడు చేస్తోందన్న భావన బలంగా నాటుకుంటోంది. దీన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చెలరేగాయి. ధర్నాలు నిర్వహించి తమ నిరసనలు వ్యక్తం చేశారు. స్పిన్నింగ్ మిల్లులు ఎదుర్కొంటున్న సంక్షోభం వల్ల కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. రోజువారీ కూలి పనులు చేసేవారి పరిస్థితి అయితే అత్యంత దయనీయంగా మారింది. కుటుంబ పోషణ కూడా భారంగా మారుతోందని వారు వాపోతున్నారు. అలా ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకొని ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మరి అలా ఇప్పుడు మూసేసినట్టుగా ఉంటే తర్వాత మరి మా పరిస్థితి రోడ్డు మీద పడే అవకాశం వస్తుంది. అందువల్ల కొంచెం దయించి వచ్చిన జాబులు కూడా రాకుండా పోతాయి. అలా అయితే ఇప్పుడు ఇక్కడ జాబ్ చేశాక వేరొక దగ్గరికి వెళ్తే అక్కడ జాబ్ ఇవ్వరు కదా. స్పిన్నింగ్ మిల్లులకు చెల్లించాల్సిన రాయితీలను వెంటనే చెల్లించి సంక్షోభ నివారణకు సర్కార్ చర్యలు చేపట్టాలని మిల్లుల యాజమాన్యాలతో పాటు కార్మికులు కోరుతున్నారు.